That? That? Ye, dear. Nu am sala disappointed sau. Nu asta vane ente dur dușen del sa? Vadda vane anu kunan babu. Kani evening class ote tappan sarga attend kaval so chindi. Yanta mandu vaste em laabham dad? Nu lane lotu lotu gane undi poyindi. A dad? By the by, Justice Sanjay Rao garu eppudu chusava? Aa chus. Hey. Avani chodala? Chodakapovadam chala durudrushtam dad. ఆ ముఖంలో ఎంత కళ ఆ కళ్ళల్లో ఎంత ప్రేమ చూడగానే పాదాలకు నమస్కారం చేయాలనిపించింది డాడీ డాడీ ఇంతెందుకు ఒక మాటలో చెప్పాలంటే మూర్తి భవించిన దేవత అనుకోండి చాలని పొగడ్తలు పొగడ్తలు కావు డాడీ బేర్ ఫ్యాన్స్ ఈ దండ స్వయంగా ఆవిడే నా మెళ్ళ వేసింది నా భుజం చేయి వేసి సరిగ్గా నువ్వు అన్నట్టే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యంగ్ మ్యాన్ అంది నాకు తెలియకుండానే ఒళ్ళు చల్లరించింది కళ్ళు చెమర్చాయి ఆ కనిపించిన వాళ్ళందరం మీద ఏమిటో ఆ పిచ్చి అభిమానం కనిపించిన వాళ్ళందరమే కా డాడీ నాకు అలాంటి మనిషి ఇంతవరకు కనిపించలేదు అవును డాడీ మనిషి జీవితంలో గొప్ప విలువనిచ్చేది ఒక్కటే తల్లి మనిషికి జీవితంలో గొప్ప ప్రేమనిచ్చేది ఒకటే తల్లి సరే సరే మా కాకలుగా ఉంది భోంచేతం త్వరగారా డాడీ ఏంటి అమ్మను గురించి ఇప్పుడు అడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పు మా అమ్మ చెప్పేదేముందో మీ అమ్మ ఒక పిడివాదం మనిషి తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే మనస్తత్వం గల మనిషి అందుకే భర్తకి బిడ్డకు కూడా దూరమైంది తను ఏనాడో చనిపోయింది ఇంకెప్పుడు ఆ ప్రస్తావం తీసుకురావద్దు I'm sorry, Daddy. I'm sorry. నేనప్పుడే అనుకున్నా మూర్ఖంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్న జస్టిస్ సంధ్యా దేవి నువ్వేనే అవును అబ్బాయి మీద తెగ ప్రేమ వలకపోసావట ఇంకా నీకు ఆ ప్రేమ ఉందా ఆ ప్రేమ నిజంగా ఉంటే వాడు తల్లి లేని బిడ్డలా నాటకరిని ఉపడుతాడు వాడికి ఎందుకు ఈ కష్టాలు యు మే బి ఎ గ్రేట్ జస్టిస్ బట్ ఎ పూర్ మదర్ వెరీ పూర్ మదర్ That's right. Boss? Yes. Itane Mohan. Meeku cheppane. Oh, Mohan. Yes, sir. Neeku ujyogam kavali. Yes, sir. Jeetam enta kavali? Mishtu, sir. Very good, very good. Good boy. Mohan, nuvu chese kashtanni batti prati nela neeku jeetam nirnayistanu. Nenu nee boss nu kadu. Manidram friends. Understand? Okay, sir. హలో నేను బాబు సంధ్యని అదే జస్టిస్ సంధ్యాదేవిని నమస్కారం అమ్మా ఎలా ఉన్నా బాగున్నానమ్మా మీరు బాగున్నారా నిన్ను చూడాలనుంది బాబు ఒక్కసారి మా ఇంటికి వస్తావా అలాగేనమ్మా నాకు మిమ్మల్ని చూడాలనుంది ఐఎమ్ వెరీ గ్లాడ్ నీకోసం ఎదురు చూస్తుంటాను తప్పకుండా వస్తానమ్మా ఇప్పుడే బయలుదేరతానమ్మా హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను థ్యాంక్ యూ రామయ్య అబ్బాయి వస్తాడు అన్ని ఏర్పాట్లు చెయ్యి పద రామయ్య అమ్మా స్వీట్ రెడీగా చేసి ఉంచు పద రాబాబు కూర్చో ఆ రోజు మీటింగ్ లో ఏదో లాంఛనంగా పరిచయాలు జరిగిపోయాయి నీ గురించి తెలుసుకోవాలనిపించింది నిన్ను చూసినప్పుడు నేను ఎంత ఆనందపడిపోయానో ప్రత్యేకంగా చెప్పుకోవాలనిపించింది అందుకే రమ్మన్నాను
నాకు కూడా మీతో మరోసారి మాట్లాడాలనిపించిందమ్మా. కానీ మీరు చూస్తే చీఫ్ జస్టిస్ అసలు ఇక్కడ రావచ్చో లేదో, మీతో మాట్లాడచ్చో లేదో అనే సందేహం తాగిపోయాడు. నీకెప్పుడు రావాలనిపించినా నిరభ్యంతరంగా రా బాబు. ఇంటింటిలో నేను ఒంటరి దాన్ని. బహుశా అవును జీవితంలో కూడా ఒంటరి దాన్ని. మీకెవరూ లేరా అమ్మా? ఉన్నారు బాబు, నా అన్నవారు, నేను కన్నవారు అందరూ ఉన్నారు. నా కొడుకు నిన్ను చూస్తే నా కొడుకును చూసినట్లే ఉంటుంది. నా కళ్ళ ముందే, నా కళ్ళలో. చిన్నప్పుడు దొంగలు వాడిని ఎత్తుపోయారు బాబు, నేను ఒంటరి దాన్ని అయిపోయాను. ప్రేమని ఆప్యాయతని కురిపించే తల్లి హృదయం ఖాళీగానే ఉండిపోయింది. నాకు అంతేనమ్మా. బాబు అని నోరారా పిలిచి ఆదరించే తల్లి ప్రేమకు నా చిన్నప్పుడే దూరమయ్యాను. తల్లి తండ్రి సర్వస్వం తానే అయ్యి మా నాన్నగారు నన్ను పెంచారు. మనిద్దరం ఆప్యాయతను నష్టపోయిన ఏకాకులు అన్నమాట. తీరికున్నప్పుడల్లా ఈ అమ్మింటికి వచ్చిపోతుండగలవా? తప్పకుండానమ్మా. మీ నాన్నగారు వద్దంటే? వద్దన్నా నాకు ఇష్టమైన పని మా అన్న. మా అమ్మ పిడివాదమే నాకు వచ్చిందని మా నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. లేదమ్మా, మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమ్మ కోరిక కాదనలేకపోయానని చెప్పు బాబు, ఆయన అర్థం చేసుకుంటారు. రామయ్య భోజనం వడ్డించు పద. బాబు వడ్డించమంటారా? అబ్బాయి వచ్చిన తర్వాత భోంచేస్తాను, నువ్వు భోంచేసి పండుకో. అలాగే బాబు. డాడీ. అరే మీరు ఇంకా భోంచేయలేదా? ఏమిటో కొత్తగా అడుగుతున్నావు? నువ్వు లేకుండా ఎప్పుడైనా భోంచేశానా? సారీ డాడీ, కానీ కానీ మీరు లేకుండా నేను భోంచేయాల్సి వచ్చింది. ఏమిటి విశేషం? ఎక్కడికి వెళ్ళావు? జస్టిస్ సంజయ్ దేవ్ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడికి నీకు వెళ్ళావు? నన్ను ఒకసారి రమ్మనే ఆవిడే టెలిఫోన్ చేసింది. అఫ్ కోర్స్ నాకు వెళ్ళాలనుందనుకో, వెళ్ళాను. తేడా వెళ్ళిన తర్వాత భోంచేస్తే కానీ వెళ్ళగాదని పట్టుపట్టింది. డాడీ ఆవిడ ఎంత పెద్ద ఆఫీసర్ కదా, ఆవిడే స్వయంగా నా పక్కన కూర్చొని నాకు వడ్డిస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోయాను. ఆహా, తండ్రిని కూడా మర్చిపోయి సంతోషంగా భోంచేసి వచ్చావన్నమాట. సారీ అని చెప్పాను కదా డాడీ, వడ్డిస్తానండి. నీ కడుపు నిండిందిగా, నాకేం అక్కర్లేదు. సరిగ్గా ఆవిడా ఎలాగన్నా డాడీ, నువ్వు తింటే నా కడుపు నిండిపోయట్టు బాబు. ఏమిటో ఉన్నట్టుండి ఆవిడ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఎందుకో తెలియదు డాడీ, ఆవిడని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆవిడ చూపించిన అనురాగం నా జీవితంలో ఇంతవరకు లభించలేదనిపించింది. ఆహా, సరే సరే. పాపం ఆవిడకి నన్ను చూస్తే అలాగే అనిపించిందట. ఆహా, అలాగే? అవును డాడీ, చిన్నతనంలోనే ఆవిడ కొడుకుని ఎవరో దొంగలెత్తిపోయారట. ఏమండి డాడీ, మంచిగా తీసుకోండి. అదే డాడీ, అప్పుడే చేతి వేస్తున్నారు. ఏమిటో నా ఆకలిగా లేదు. కొన్ని పాలన తీసుకోండి డాడీ, ఈలోగా నేను బట్టలు మార్చుకొస్తాను. ఓకే వాళ్ళ నీ కొడుకు భోజనం పెట్టి బుజ్జగించి మచ్చిక చేసుకోవాలనుకుంటున్నావా? అబద్ధాలు చెప్పి ఆకట్టుకోవాలనుకుంటున్నావా? చేస్తావు, నువ్వు ఏమైనా చేస్తావు, దేనికైనా తెగిస్తావు. ఓ నోడు నీ భర్తను బానిసం చేయాలనుకున్నావు, ఇవాళ దొంగనే చేశావు. నా నథింగ్ డే నీ ఆటలకు సాగవు. నాట్ అట్ ఆల్, నాట్ అట్ ఆల్. ఎవరైనా చూస్తారో? ఏం చూస్తే తప్ప, భార్యాభర్తలు హాయిగా ఆనందంగా ఉన్నారనుకుంటారు.
మదన నీ పెదిమలు చూస్తుంటే కురుక్కు తినేయాలనిపిస్తుంది మదన మన పెళ్లి కాకముందు గడ్డి వాగుల వెనక చేలగట్ల చాటున గరువు నేల దొరువుల్లో మదన నేనేమన్నా మనుషులు అనుకున్నారా అప్పటి పిండిని అనుకున్నారా చిచ్చి ఇది కళ ఇంకా నయ్యో నిజమైతే ఈ పాటికి నా నడుము విరిగి ముక్కలయి ఉండేది అబ్బా ఏమిటో ఇది బొత్తిగా సరసం లేకుండా ఆ రోజుల్లో బాపట్ల తాటి తోపుల్లో దూరంగా ఉండండి నీకే ఊర పిచ్చుకులేహిని తిని పిల్ల తైలు రాసుకుని పిడిరాయిలా తయారయ్యారు నేనేమో మీకు సేవలు చేసి చేసి అలసిపోయి ఇలా తయారయ్యారు అబ్బా నా కాళ్ళు నొప్పెడుతున్నాయండి ఏమండి ఆ ధన్వంతరి గారి దగ్గరికి వెళ్ళి మోహిని పిశాచి తైలం తీసుకురండి కాళ్ళకు పట్టించుకుంటాను చిచి నా కర్మ నువ్వెక్కడ దొరికావే ఓల్డ్ అండ్ యూస్లెస్ కేస్ అందుకని నన్ను చూడకుండా ఉండటం కోసం అలవాటు చేసుకుంటూ బెట్ట చేసుకోవరు నేను అలవాటు చేసుకుంటాను ఎన్నాళ్ళు లేకుండా నేను బ్రతకలేదా ఎన్నేళ్ళు నేను బ్రతకలేదా దర్జాగా బ్రతుకుతాను నేను అలవాటు చేసుకుంటాను ఆవిడ చూడకుండా బ్రతకడం నేను అలవాటు చేసుకుంటాను ఏమిటో